హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఊడగంటి, కన్సల్టెంట్ ఫెర్టిలైన్ ఫర్టిలిటీ సెంటర్ అండి. సో ఈరోజు నేను మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి వచ్చే కపుల్స్లో మేము బేసిక్ ట్రీట్మెంట్స్ తోటి స్టార్ట్ చేస్తామండి. దాంట్లో ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటాము. సో ఆ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాను. దాన్ని ఎలా చేస్తారు, పేషెంట్ ఎప్పుడెప్పుడు రావాలి హాస్పిటల్కి, దాన్ని ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు, చేసుకోవాలి ఈ ట్రీట్మెంట్లో అన్నది నేను డిస్కస్ చేస్తాను మీతోటి. సో యూజువలీ కపుల్ 1 ఇయర్ పెళ్ళైన తర్వాత, 1 ఇయర్ కలిసి ఉన్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటామండి. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు బేసిక్ ఫర్టిలిటీ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేసిన తర్వాత ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఓవ్యులేషన్. టెస్ట్లన్నీ ఏం ప్రాబ్లం లేనప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేస్తాము. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ట్యాబ్లెట్స్తో చేస్తాము, ఇంజెక్షన్స్తో చేస్తాము, రకరకాల మెథడ్స్ ఉంటాయి. బట్ స్టార్టింగ్ ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇచ్చి చూస్తాము. అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు పేషెంట్ని పిలిచి స్కాన్ అనేది ఒకటి చేస్తాము. ఎగ్ బ్యాగ్స్లో ఎగ్స్ ఎట్లా ఉన్నాయో చూసి సైజు నంబర్ అన్నీ చూసుకుని ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. యూజువల్గా ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత డే 9 డే 10 అలాగా పేషెంట్ని మళ్ళీ పిలుస్తాము. ఎగ్ అనేది ఏ సైజులో ఉంది, పెరిగిందా లేదా అనేది చూస్తామండి స్కాన్ చేసి. సో ఎగ్ అనేది ఒక డెఫినెట్ సైజ్ అనేది వచ్చిన తర్వాత దాన్ని రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇస్తాము. సో ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 అవర్స్ లోపు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ని వాటిని కలిసి ఉండమని, ఆ తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత, ఫస్ట్ టైమర్స్ అయితే ఒక 3-4 డేస్ తర్వాత అసలు ఎగ్ అనేది యూజువల్గా వీళ్ళకి రిలీజ్ అవుతుందా లేదా అనే చూడడానికి ఫాలిక్యులర్ రిలీజ్ స్కాన్ అనేది చేస్తామన్నమాట. సో ఆ స్కాన్లో ఎగ్ అనేది రిలీజ్ అయిందా లేదా తెలుస్తుంది మనకి. అది చూసిన తర్వాత సపోర్ట్, ల్యూటిల్ ఫేస్ సపోర్ట్, అక్కడ ఏమైనా ప్రాబ్లం అంటే ప్రెగ్నెన్సీ రావడానికి హార్మోన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది సపోర్ట్గా పనిచేస్తుంది. సో దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అనేవి ఆ తర్వాత ఫ్యూ డేస్, ఒక 14 డేస్ అనేది పెడతాము. సో ఈ 14 డేస్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా వాళ్ళ పీరియడ్ వచ్చే టైం వరకు వెయిట్ చేసి, ఆ పీరియడ్ రాకపోతే వి ఆస్ ఎమ్ టు డూ ప్రెగ్నెన్సీ టెస్ట్ అండి. ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే పాజిటివ్ అని, సో వీల్ కాల్ దెమ్ బ్యాక్ ఆఫ్టర్ యూపీటీ పాజిటివిటీ, అంటే ప్రెగ్నెన్సీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోమని. అండ్ పాజిటివ్ వచ్చిన తర్వాత పేషెంట్ని మళ్ళీ పిలుస్తాము. సో దిస్ ఈజ్ అ ట్యాబ్లెట్ మెథడ్ అండి. ఈ ట్యాబ్లెట్ మెథడ్ ఫ్యూ సైకిల్స్ ట్రై చేశాక నెక్స్ట్ స్టెప్ అప్ చేసుకుని అదర్ మెథడ్స్కి వెళ్తాము. సో ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్లో బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుందండి ట్రీట్మెంట్. అంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్ వెళ్తే ఐవీఎఫ్ఏ చేస్తారా అని అడుగుతారు, ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఎవరికి అవసరమైతే ఆ రకమైన ట్రీట్మెంట్, ఓవ్యులేషన్ ఇండక్షన్ అవసరం, ఇది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్తో అలాగా స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తాము ట్రీట్మెంట్ని. థ్యాంక్ యూ.